नमस्कार, वेलकम टू रुचिलु डॉट कॉम। फिश बिर्यानी एंड मैसूर पाक कावालनि काल चेशारु। నేను మీ కోసం ఇప్పుడు ఆ రెండు ఐటమ్స్ చేయబోతాను, దాంతోపాటు మీకు ఈజీగా అయిపోయినట్టు చిన్న చిన్న టిప్స్ కూడా మీకు చెప్తాను, మీరు ఫాలో అయిపోండి. సో నిర్మల గారు, మీరు నేను చేసే జాగ్రత్తగా చూసి నోట్ చేసుకొని దాన్ని మీరు ట్రై చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సో మేము ఇంకా ముందుకి వెళ్ళగలము. ఓకే, సో షెఫ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి, సూపర్ ఎక్సైటెడ్ చెప్పాలంటే. సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసి ఫస్ట్ దేంతో మొదలు పెడుతున్నాం? ఫస్ట్ మనం ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఫిష్ బిర్యానీ చేయబోతున్నారు. సో ఫిష్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మరి ఫిష్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫిష్, కరివేపాకు, వేయించుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పెరుగు, ఉప్పు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, నానబెట్టిన బాసుమతి రైస్, కారం, పసుపు, నూనె, పుదీనా, ఇలాచీ పొడి, పచ్చిమిర్చి పేస్ట్, పట్ట, షాజీరా ఆకు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేశారు కదా. నిర్మల గారు, మీరు స్పెషల్గా నోట్ చేసింది, బికాస్ రిక్వెస్ట్ చేసింది మీరు, మేము చేస్తున్నాం కాబట్టి నోట్ చేసుకుంటే ప్రతిదీ మీరు ఫాలో అవ్వచ్చు. కుక్ చేసేటప్పుడు బ్లైండ్గా చూసి మెమరైజ్ చేసుకోవడం కొంచెం అటు ఇటుగా అవ్వచ్చేమో, అందుకనే నోట్ చేసుకోమంటున్నాను. సో మరి షెఫ్, చలో విల్ స్టార్ట్. ఓకే, మనం దీనికి ముళ్ళు తీసిన ఫిష్ వాడుతున్నాం. ఇది జనరల్గా మార్కెట్లో దొరుకుతుంది, బోన్లెస్ ఫిష్ దొరుకుతుంది. ఇది జనరల్గా మనకి మురల్ అనే ఫిష్ దొరుకుతుంది, అది బోన్లెస్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. మనకి వెళ్ళినట్టయితే కొంచెం మందంగా ఉన్న ముక్కలు తీసుకున్నట్టయితే, మనకి బిర్యానీకి వాడుతున్నాం కాబట్టి కొంచెం మందమైన ముక్కలు తీసుకున్నట్టయితే మనకి కరిగిపోకుండా ఉంటుంది. ఫిష్ ఏంటంటే మనకి ఏంటంటే నూనె స్వభావం కలదు. ఏంటంటే మనం దమ్ పెడుతున్నాం, కొంచెం దమ్ పెట్టినప్పుడు ఏంటంటే అది మొత్తం కరిగిపోయి మనకి పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, కొంచెం మందమైన చేప తీసుకున్నట్టయితే మనకి అది కొంచెం దమ్ పెట్టినా కానీ ఏం కాకుండా ఉంటుంది. దీన్ని మనం ముందుగా కట్ చేసుకుందాం. ఓకే షెఫ్, శ్రీకాంత్ మనకి కట్ చేసి చూపిస్తున్నారు ఫిష్ని. అదేవిధంగా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కట్ చేయించుకోండి, బికాజ్ బిర్యానీకి కాబట్టి మీరు మరీ చిన్నగా, మీడియంగా, పెద్దగా ఒక పర్ఫెక్ట్ సైజ్ని అనేది ఫాలో అవ్వాలి, లేకపోతే అవి చితికిపోతాయన్నమాట బిర్యానీలో. సో ఒకసారి అది అబ్జర్వ్ చేసేస్తే కావాలైతే మీరు కట్ చేసుకోండి, లేకపోతే మార్కెట్లో వాళ్ళకి ఈ సైజ్ కావాలి దగ్గరుండి కట్ చేయించుకోవచ్చు. సో మరి షెఫ్, చూపించేద్దామా? చూపించేద్దాం. అండ్ ఫిష్ చాలా క్విక్గా కుక్ అవుతుంది కదా షెఫ్? చాలా క్విక్గా కుక్ అయిపోతుంది. సో కాబట్టి మనం మందమైన ముక్కలు తీసుకోమని చెప్పాము. ఇది మనకి ఒక 2 ఇంచ్ పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది, ఈ సైజులో పీస్ అనేది సరిపోతుంది. ఓకే, మనకు ఒకవేళ చిన్న చిన్న ఎక్స్ట్రా వచ్చాయి అనుకుంటే మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఏదైనా ఫిష్ ఫ్రైకి, ఫ్రై కానీ, కర్రీకి కానీ దానికన్నా యూజ్ చేసుకోవచ్చు. పీసెస్ అనేవి అన్నీ ఒకటే సైజులో ఉండాలి, ఒకటే మందం ఉండాలి. మనకి లావుగా సన్నగా చేసుకుంటే ఏమవుతుందంటే ఒక ముక్క పూర్తిగా కుక్ అయిపోయి కరిగిపోతుంది, ఇంకో ముక్క అలానే ఉండిపోతుంది. ఇంట్లో ఫిష్ బిర్యానీ అంటే చేసుకోవచ్చు, కానీ మనం ఒక ప్రొసీజర్ ఫాలో అవుతే ఇంకా రెస్టారెంట్ ఫ్లేవరే ఇంట్లో తెచ్చేసుకోవచ్చు కదా షెఫ్? తెచ్చేసుకోవచ్చు. ఏ చేపన్నా వాడచ్చా షెఫ్? ఏ చేపన్నా వాడచ్చు. కాకపోతే మనం చేప అనేది మనం గుర్తించాలి. కొంతమంది కొన్ని కొంత ఒక్కొక్కరికి ఒక చేప టేస్ట్ అనేది ఉంటుంది, కాబట్టి దీనికి వాడే చేప మాత్రం మనకేంటంటే కొంచెం గట్టిగా మందంగా చర్మం ఉన్న చేపను మాత్రమే తీసుకోవాలి. ఓకే, మనకి పల్స చర్మం కలిగిన చేపలు అయితే తొందరగా కరిగిపోతుంది, కాబట్టి మనం ఏంటంటే కొంచెం మందం చర్మం ఉన్న చేపని తీసుకున్నట్టయితే మనకి తొందరగా కుక్ అవ్వకుండా మాడిపోకుండా ఉంటుంది. అండ్ బోన్లెస్, ముళ్ళు లేకుండా. ముళ్ళు లేకుండా, ముళ్ళు లేకుండా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది కట్ చేసేసుకుందాం. ఇది కుక్కర్లో ఉన్న షెఫ్, మనం బిర్యానీ కుక్ చేసుకోవాల్సింది, వెజిల్లో కూడా కుక్ చేసుకోవచ్చా? మనం ఇప్పుడు ఈజీగా అయిపోవడానికి మనం ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నాం. మామూలుగా అయితే ఒక ఓపిక ఉంది అనుకుంటే మీకు మామూలుగా రెగ్యులర్గా బిర్యానీ ఎలా దమ్ పెడతారో అలా కూడా మీరు సీల్ చేసి మూతని అలా కూడా మీరు దమ్ పెట్టుకోవచ్చు. కానీ ఈ విధంగా అయితే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. లాంగ్గా కిచెన్లో నించొని చేసే అంత ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. క్విక్గా ఫిష్ బిర్యానీని కుక్కర్లో కుక్ చేసుకోవచ్చు. టైం ఉన్నప్పుడు ఆర్ చాలా ఎక్కువ కుక్ చేస్తున్నారంటే భగవానోలో కుక్ చేసుకోవచ్చు, మనం దమ్ చేసుకొని. అలా అయినా ఇలా అయినా ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్ వస్తుంది. ఇట్స్ జస్ట్ క్విక్ అండ్ గ్యాస్ కూడా కొంచెం సేవ్ అవుతుంది మనకి. మనం ఇక్కడ మ్యారినేట్ చేస్తున్నాం, మ్యారినేట్ కూడా మనం కుక్ చేస్తూ చేస్తున్నాం. ఓకే, మనకి ఎందుకంటే మనం జనరల్గా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీకి ఎక్కువసేపు దమ్ చేసి పెడుతూ ఉంటాం, ఎందుకంటే మాంసం అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, సో కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనం అలా పెడుతున్నాం. కాబట్టి చేప మాత్రం అలా కాదు, 5 నుండి 10 నిమిషాల్లో పూర్తిగా కుక్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మ్యారినేషన్ని కుక్ చేస్తూనే దానికి చేప యాడ్ చేస్తూ, రైస్ యాడ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే,
మనం ముందుగా మనకి కుక్కర్ వేడైపోయింది. యా ఇందులో మనం 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొద్దిగా నెయ్యి. నెయ్యి మంచి ఇంకా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ తీసుకొస్తుంది. మనకి నెయ్యి వేడైపోయింది. నెయ్యి వేడాక ముందుగా ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ చేస్తున్నాం. ఓకే, ఉల్లిపాయలు అవసరం పడవా షెఫ్? మనం యూజువల్గా చాలామంది ఉల్లిపాయలు హోల్ గరం మసాలా అనేది వేస్తారు బిర్యానీ అనగానే. సో మీది ఏంటి ఒకసారి అది కూడా మనం క్లారిటీ ఇచ్చేద్దాం వాళ్ళకి. మనకి జనరల్గా కర్రీస్కి వాటికి మనం ఆనియన్ వాడుతుంటాం. దీనికి మనం ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్ వాడుతున్నాం కాబట్టి మనం ముందుగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మనకి నెయ్యి వేడైపోయింది. ఇంకా మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాం. పచ్చిమిర్చి పేస్ట్తో పాటు జీడిపప్పు పేస్ట్. ఓకే, జీడిపప్పు పేస్ట్ ఖచ్చితంగా వేయాలా షెఫ్? ఆప్షనల్ ఏమన్నా ఉందా అంటే? జస్ట్ ఆప్షనల్. మనం జీడిపప్పు పేస్ట్ వేసుకున్నట్టయితే మనకి ఏంటంటే కింద కొంచెం మనం దమ్ పెడుతున్నాం కాబట్టి కింద ఏదైతే మసాలా గ్రేవీ అనేది ఉందో కొంచెం చిక్కగా ఎక్కువగా వస్తుంది. మనం ఎక్కువసేపు దమ్ పెట్టట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నట్టే పచ్చిమిర్చి పేస్ట్ మరియు ఈ జీడిపప్పు పేస్ట్ అనేది కొంచెం కుక్ చేస్తున్నాం ముందు. లేదంటే ఒకవేళ మనం చికెన్కి మటన్కి అయితే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ కొద్దిగా ఎక్కువ వాడుకోవచ్చు ఎందుకంటే మనం జనరల్గా మీకు తెలిసిందే నాన్ వెజ్ ఐటమ్స్లో ఏదైనా మీరు అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవచ్చు. సో షెఫ్, మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, ఆ ఘాట్ సరిపోద్దా? మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలా? కొంచెం కారం కూడా వేసుకోవాలి ఎందుకంటే దేని టేస్ట్నే దానికే ఉంటుంది. పచ్చిమిర్చి టేస్ట్ పచ్చిమిర్చికే ఉంటుంది, జీడిపప్పు పేస్ట్ జీడిపప్పుకే ఉంటుంది, అల్లం పేస్ట్ దేని దానికే ఉంటుంది. మనకి ఏది కట్ చేయలేము ఇక్కడ. మనకి అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయింది. పోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి ఇందులో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ ఏంటి షెఫ్? మనం ఇందులో నెక్స్ట్ పెరుగు ఇవన్నీ వేస్తున్నాం. వేసేటప్పుడు ఏంటంటే పెరుగు వేడి మీద వేసే పెరుగు వేడి మీద వేసినట్టయితే మొత్తం ఇరిగిపోతుంది. అండ్ మనకి పచ్చివి ఇవి మాత్రమే కాబట్టి మనం ఆల్రెడీ కుక్ చేసాము. మిగతావి పచ్చివి కావు కాబట్టి మనం డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మిగతావి ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం పడుతుంది. మనకి ఏదైతే దమ్ పెడతామో ఆ దమ్లో పూర్తి అయిపోతాయి అవి. ఓకే, మనం మ్యారినేషన్ చేసుకునే లోపల దీనికి రైస్ కుక్ చేసుకుందాం. ఓకే, సో మనం ముందుగానే వాటర్ బాయిల్ చేసుకున్నాక షెఫ్, ఇందులో కొద్దిగా సాజీరా, ఓకే, కొద్దిగా బేలీఫ్ బిర్యానీ ఆకు, కొద్దిగా పట్టా. ఓకే, లవంగ ఇలాచి. లవంగ ఇలాచి ఆప్షనల్ అండి, వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ జనరల్గా సాజీరా అన్న బేలీఫ్ నుంచి వచ్చే ఘాట్ అనేది సరిపోతుంది. ఓకే, ఎక్స్ట్రాగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాచి లవంగ కూడా యాడ్ చేసుకుని ఇంకా ఘాట్ ఘాట్గా చేసుకోవచ్చు మీ బిర్యానీని. సో మనకి వాటర్ బాయిల్ అయిపోయింది. మనం ఇందులో మనం హాఫ్ అన్ అవర్ ముందు వాష్ చేసి సో హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్న రైస్ మనం బాస్మతి రైస్ రెడీ చేస్తున్నాం. ఓకే, మనం రైస్ వేసిన వెంటనే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం. మనకి ఎందుకంటే రైస్ మనం ముందుగానే దమ్ పెడుతున్నాం, ముందుగానే కర్రీ కలపట్లేదు కాబట్టి ఏమవుతుందంటే మనం ఉప్పు వేసుకున్నట్టయితే మనకు అన్నం అనేది చప్పచప్పగా ఉంటుంది, కింద మసాలా అనేది ఉప్పు ఉప్పుగా ఉంటుంది. సో రైస్ వేసుకున్న వెంటనే మీరు ఉప్పు వేసేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. రైస్ అయిపోతుంది, మనం ఈ లోపల మ్యారినేషన్ పూర్తి చేసుకుందాం. ఓకే, సో ఒక స్పూన్ ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి వేసేసుకొని మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాము. అందులో కొద్దిగా జీడిపప్పు కూడా పేస్ట్ వేసేసుకొని కొంచెం వాటిని మనం కుక్ చేసాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్కి కాబట్టి ఆర్ డిషెస్కి కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కూడా దాన్ని కూడా కుక్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. నెక్స్ట్ చెప్పండి షెఫ్. ఇందులో మనం పెరుగు ఒక హాఫ్ కప్ వరకు పడుతుంది అనుకోండి షెఫ్. హాఫ్ కప్ వరకు పడుతుంది. ఒక పావు కేజీ చేపకి ఒక హాఫ్ కప్ అనేది పడుతుంది. ఓకే, బ్రౌన్ ఆనియన్స్, ఓకే, కొత్తిమీర, పుదీనా. నార్మల్గా బిర్యానీస్కి పుదీనా ఎక్కువగా వాడుతూ ఉంటాం కానీ ఫిష్ బిర్యానీకి మనం కరేపాకు కూడా వాడతాము. ఓకే, కారం తగినంత కారం. మనం ముందుగానే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కనుక కారం ఒకవేళ స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం ఘాట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. చాలా కొద్దిగా పసుపు, కొద్దిగా ఇలాచి పొడి, తగినంత ఉప్పు.
ఓకే మనం ఉప్పు ఇందులో వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి కదా ఆల్రెడీ రైస్ లో వేసాం కాబట్టి దీని మనం కలుపుకోవాలి ఓకే సో ఇలా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ ఇంకా డిఫరెంట్ గా ఉంటుందా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడం వల్ల బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అసలైన ఫ్లేవర్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా ఆకు వల్లనే మంచి వాసన సువాసన అనేది వస్తుంది ఓకే షెఫ్ శ్రీకాంత్ ఇప్పుడు మనం ఇందులో ఫిష్ అనేది మ్యారినేట్ చేసుకుంటున్నాము సో అలా ఫిష్ బదులుగా మనం వేరే నాన్ వెజ్ ఆర్ వెజ్ కూడా వేసుకొని కుక్ చేసుకోవచ్చు అనుకుంటే కదా బిర్యానీ చేసుకోవచ్చు సేమ్ ఇదే మ్యారినేషన్ తో మీరు చికెన్ గాని మటన్ గాని ఒకలా మటన్ కుక్ చేసుకునేటట్టయితే కొద్దిగా పెరుగు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మటన్ కుక్ అవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం పెరుగు ఎక్కువ వేసుకునేటది సరిపోతుంది నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చింది షెఫ్ ఓకే నాకు ఫిష్ బిర్యానీ కాకుండా ఫిష్ కర్రీ ఆర్ చికెన్ కర్రీ కావాలన్నా ఇలానే చేసుకోవచ్చా టేస్ట్ ఎలా ఉంటుంది చేసుకోవచ్చు దీనే కుక్ చేసి కూడా చేసుకోవచ్చు ఎందుకంటే జనరల్ గా మనం దమ్కా చికెన్ దమ్కా మటన్ వింటూ ఉంటాం ఇదే కదా ఇదే సేమ్ మ్యారినేషన్ దీంట్లో చికెన్ వేసేసి మనం సరిపోలేదంటే చివరికి వేసుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం మనం ఏం చేయలేము కాబట్టి ముందే చూసుకోండి మనకి రైస్ ఇక్కడ 70% కుక్ అయిపోయింది మనకి దీనికి 80% కుక్ అయితే సరిపోతుంది జనరల్గా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీకి అయితే మనం 60% 50% కుక్ చేసుకుంటాము కానీ దీనికి 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం దీనికి ఫిష్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది దమ్ అనేది 10-15 మినిట్స్ మాత్రమే పెడతాము జనరల్గా చికెన్ మటన్ బిర్యానీస్కి అయితే 1 hour 45 minutes నుంచి 1 hour పెడతాము కాబట్టి అక్కడ అన్నం అనేది కొంచెం పలుకు మీద ఉన్న అయిపోతుంది కానీ ఇక్కడ ఒకవేళ అది పలుకుగా ఉన్నట్టయితే మనకి అన్నం అవ్వాలేమో చూస్తుంటే ఈ లోపల మనకి కింద ఉన్న ఫిష్ అనేది మాడిపోతుంది బట్ అన్నం అనేది కొంచెం 80% కుక్ చేసుకోవాలి సో మనకి ఫిష్ కి మ్యారినేషన్ రెడీగా ఉంది అండ్ ఇక్కడ రైస్ 80% కుక్ అయ్యి అందులోంచి వాటర్ సపరేట్ గా తీసేసి పెట్టేసుకున్నాం రెడీగా సో నెక్స్ట్ షెఫ్ ఓకే కొద్దిగా నిమ్మకాయ రసం ఓకే ఆ పుల్లదనం టేస్ట్ బిర్యానీ అనగానే చాలా మంది పులుపు ఉందా అని కూడా అంటారు కదా షెఫ్ కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు కొంచెం మ్యారినేట్ అవ్వాలి ఫిష్ ఓకే సో 5 మినిట్స్ అయిపోయింది మన ఫిష్ మొత్తం ఆ మసాలా ఫ్లేవర్ అంతా తీసుకుని మ్యారినేట్ అయిపోయింది సో నెక్స్ట్ ఏంటో షెఫ్ శ్రీకాంత్ గారిని అడుగుదాం సో నెక్స్ట్ ఓకే 5 నిమిషాల తర్వాత మళ్ళీ నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలి మనకు కావాలి అనుకుంటే కొద్దిగా మనం ఏదైతే నూనెలో మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నామో ఆ ఆయిల్ కూడా కొంచెం వేసుకోవచ్చు కానీ జనరల్గా మనకి ఫిష్ బిర్యానీకి ఆయిల్ ఎక్కువ పట్టదు మనకి ఇది కంప్లీట్గా నీట్గా కింద స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని దీని మీద మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ 80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ మనం జనరల్గా బిర్యానీస్ బయట తిన్నట్టయితే మనకి అన్నానికి కూడా నెయ్యి వాసన పట్టు ఉంటుంది మనం చాలా మనం ఏం చేస్తుంటాం అంటే జనరల్గా పైనుంచి నెయ్యి వేస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుంటే పైన ఉన్న అన్నానికి మాత్రమే నెయ్యి పడుతుంది బయట దొరికే బిర్యానీలో కింద కూడా నెయ్యి వాళ్ళకి పూర్తి అన్నం ఏదైతే పూర్తిగా నెయ్యితో కూడుకుంటుంది అది దేనివల్ల నేను చూపిస్తాను మనం ఇందాక రైస్ ఏదైతే బాయిల్ చేసుకున్నామో దాంట్లోంచి వేడినీళ్ళు కొంచెం తీసి పెట్టుకుందాం ఓకే మనం ఇందులో నెయ్యి యాడ్ చేస్తున్నాం ఆల్రెడీ వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి మనం నెయ్యి వేయగానే అందులో కర్రీ పోతుంది సో మనం కుక్ చేసుకున్న రైస్ ది ఒక కప్పు వాటర్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి ఈ వాటర్ని మనం పైనుంచి ఒక జల్లిగంట పెట్టుకొని ఇలా పోసుకున్నట్టు మనకి ఈక్వల్గా పడుతుంది ఒక పక్కన ఎక్కువ తక్కువగా కాకుండా ఇలా జనిగంటలో పెట్టేసుకొని మనం పోసినాక ఈక్వల్గా మనకి వాటర్ అనేది ఉంటుంది అన్నమాట రైస్లో మళ్ళీ పైనుంచి కొద్దిగా వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా కట్ చేసిన పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా గరం మసాలా దీన్ని మనం కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాం ఓకే పెట్టేసి మనం లైట్ చేసేసుకుందాం దీన్ని ఒక హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పెట్టాలి దీనికి మనం విజిల్ పెట్టనవసరం లేదు మనం చికెన్ లేదా మటన్ బిర్యానీ చేసినప్పుడు అయితే కంపల్సరీగా విజిల్ పెట్టాలి విజిల్ పెట్టి
ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు చికెన్ మటన్ కి పడుతుంది. కానీ దీనికైతే మనకి విజిల్ అనేది అవసరం లేదు. మనకి ఏంటంటే కొద్దిగా ఆవిరి వచ్చి ఇష్టం మనకు సరిపోతుంది. ప్రెజర్ కుక్కర్ అనేది కొద్దిగా ఆవిరి వస్తే మాత్రం దీని నుంచి బయటికి రాదు, ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. కానీ దీనికి మనం దమ్ ఎక్కువగా పెట్టలేదు, కొంచెం సేపు పెడుతున్నాం, కొద్దిగా కొద్దిగా ఆవిరి ఏదవుతుందో బయటకు వచ్చేస్తుంది. మనం చూసుకోవచ్చు మనకి ఎప్పుడైతే ఇక్కడ ఆవిరి అయిపోతుందో లోపల ఉన్న బిర్యానీ అయిపోయినట్టు మనం అనుకోవాలి. 5 మినిట్స్ హై మీద పెట్టామండి, 5 మినిట్స్ అయిపోయింది. ఇది మనకి ఆవిరి రావడం మొదలైంది. ఇప్పుడు మనం దీని కింద ప్యాన్ పెట్టేసుకుందాం. చాలామంది ఏమంటుంటారంటే మా బర్నర్ చిన్నగా ఉందండి, మా బర్నర్ పెద్దగా ఉందండి, వేడి ఎక్కువ మాడిపోయిందండి. దానికోసం మీకోసం ఏం చెప్తుందంటే సింపుల్గా ఒక కింద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మీద పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ దీన్ని మీరు మర్చిపోండి, మీరు చూడాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఒక ఆవిరి ఆగిపోయినట్టయితే బిర్యానీ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. అప్పుడు మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అలానే వదిలేసి పక్కకి మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు. సో షెఫ్, చాలా ఈగర్గా ఉన్నాను టేస్ట్ చేసేయడానికి ఫిష్ బిర్యానీ. నిర్మల గారు అక్కడ నుంచి టీవీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నేనైతే ఇక్కడ టేస్ట్ చేసి తనకి చెప్పేస్తాను ఎంత సూపర్గా ఉందో తను చేసేసుకోవడానికి. చలో షెఫ్, అరోమా అయితే అదిరిపోతుంది బిర్యానీది. రెస్టారెంట్ వచ్చేసాను అనిపిస్తుంది నాకు. స్విచ్ ఆఫ్ చేసుకొని ఓకే, దీన్ని మనం స్విచ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 15-20 మినిట్స్ మనం సెట్టింగ్కి పక్కన వదిలేయాలి. మనకి పక్కకు వదిలేసినట్టు ఏమవుతుందంటే మనకి చేపలోంచి అదేవిధంగా మనం పెరుగు వాడాం, నెయ్యి వాడాం, అవి ఏంటంటే కొంచెం కరిగి కింద పరుచుకొని ఉంటాయి. మనం 15 మినిట్స్ సెట్టింగ్ వేసిన 15 సెట్టింగ్ వదిలేసినప్పుడు ఏమవుతుందంటే అవి కొంచెం బీసుకుపోయి గట్టిగా అయిపోయి మనకి తీసేటప్పుడు ముక్కాడ తిరగకుండా మసాలా కూడా మంచిగా మనకు వస్తుంది. ఓకే, సో మరి తీసి చూద్దాం అషా. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనుకుంటా తెలిసిపోతుంది మనకి పైనుంచి చూస్తుంటేనే. జాగ్రత్తగా సైడ్ నుంచి లైట్గా మిక్స్ చేసుకోవాలనుకుంటా. జనరల్గా మిక్స్ చేయకపోయినా చేయడం అవసరం లేదు, ఒక లేయర్గా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, చూస్తుంటేనే తినేసేయాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉందండి. అసలు చూడటానికి కూడా అంత లైక్ ఇట్స్ సో నైస్, తినేసేయాలనిపిస్తుంది. సో షెఫ్, మనం వెజిటేరియన్స్ అయితే పనీర్ ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా పనీర్తో చేస్తే? అప్పుడు మనం 90% వరకు కుక్ చేసుకోవచ్చు అనుకుంటా కదా రైస్. కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా. సో సంజన గారు ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేస్తాను. చాలా హాట్ హాట్గా ఉంది, అలా ఎంజాయ్ చేసేయాలనిపిస్తుందండి. ఎంత అదిరిపోయిందో అసలు అరోమాని, ఎంత సూపర్గా ఉందంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్ షెఫ్, చాలా 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 బాగుంది. అసలు ముద్ద అలా పెట్టుకోగానే, ఒక మోసలు పెట్టుకోగానే ఆ టేస్ట్ అనేది తెలిసిపోతుంది, మాటలే రావట్లేదు. అలా అలా మొత్తం ఫిష్ బిర్యానీ తినేసేయాలనిపిస్తుందండి, అంత చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంది.